నమస్కారం అండి. భవిష్య క్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలి, మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే మొన్నటి నుంచి కూడా అసలు గురుగారు ఏంటిది వాస్తు గురించి చెప్తున్నారు, వాస్తు అది ఇది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. వాస్తు కాదు, ఇది కూడా ఏంటంటే ఆస్ట్రో రెమెడీస్ అనమాట. అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా కూడా గృహంలో ప్రతి ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటూ ఆ యొక్క స్థానాలని ప్రభావంతం చేస్తుంటారు. సో మనం ఏంటంటే ఆ యొక్క గ్రహానికి సంబంధించిన కలర్స్, వాటికి సంబంధించిన కొన్ని వస్తువులు ఆ దిశలలో ఒక సమయంలో మనం స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది జ్యోతిష్యమే, వాస్తు చాలా దూరం దీనికి. కాబట్టి కాకపోతే మూలలకు అధిపతి కూడా గ్రహాలే కాబట్టి వాటి రిలేటెడ్లోనే మనం ఈ యొక్క కొత్త రెమెడీస్ అనేవి మనం ప్రతి ఒక్కరు ప్రేక్షకులకి నేను మొట్టమొదటిగా పాటించి వాటి గురించి కలిగిన లాభాలను నేను దృష్టిలో పెట్టుకుంటూ నా ప్రేక్షకునికి ఈ చిన్న చిన్న పరిహారాలు నేను షేర్ చేస్తున్నాను. అయితే మొన్నటి నుంచి కూడా మనం నేను చాలామందిని అబ్జర్వ్ చేయటం ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్స్, మంచి గవర్నమెంట్ ఆఫీసర్సు లేదంటే పొలిటీషియన్సు లేదనుకుంటే ఈ యొక్క కమిషన్ ఏజెంట్స్, ఎల్ఐసి ఏజెంట్స్ కానివ్వండి, ఇట్లా బ్యాంక్స్లలో వర్క్ చేసేవాళ్ళు అంటే అడ్మిన్ డిపార్ట్మెంట్ లేదనుకుంటే కస్టమర్ రిలేషన్షిప్ ఆఫీసర్, సిఆర్ఓసు ఇలాంటి వాళ్ళల్లో చాలామంది గ్రోత్ ఉండదు. కానీ మంచి ఎడ్యుకేషన్, మంచి స్కిల్స్ వాళ్ళ దగ్గర, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి, వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, వెల్ మేనర్డ్, వెల్ బిహేవియర్ అంతా బాగుంటుంది. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన గ్రోత్ అనేది మనకి రాదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యపరంగా మనం చేయవలసింది ఏంటి అంటే వై వీఆర్ నాట్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్, ఒకటి ఫస్ట్ అబ్జర్వ్ చేయవలసింది. లగ్నాత్తు పంచమాధిపతి బాగలేడు అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎదుటోడు ఎప్పటికీ గుర్తించడు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. భాగ్యాధిపతితోడు దీనికి సంబంధం లేదు, భాగ్యాధిపతి వేరు. ఎదుటోడు మిమ్మల్ని మీలో ఉన్న టాలెంట్ని గుర్తించకుండా పక్కనోడు క్రెడిట్ ఇవ్వటం, పక్కనోడు మీరు చేసిన పనికి క్రెడిట్ కొట్టేయటం ఎప్పుడైతే మీ జాతకంలో పంచమాధిపతి బాగుండడో. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పంచమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా శత్రుగ్రహ దృష్టి ఉండటం లేదా -17 డిగ్రీస్లో ఉండటం వల్ల శుభగ్రహం ఉచ్చస్థితిలో ఉన్నా కానీ శుభ ఫలితాన్ని ఇవ్వదు. ఇది నేను గ్యారంటీగా 100% రాసివ్వగలుగుతాను. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా ధనుర్లగ్నమైన, ఒకవేళ అనుకుందాం మకర లగ్నమో లేదో ధనుర్లగ్నమో అయినప్పటికీ కూడా లగ్నాత్తు అష్టమంలో గురువు ఉచ్చమంలో ఉన్నాడు, మళ్ళీ అష్టమం దుస్థానంలో ఉన్నాడు గురుగారు అనుకుందాం, పోనివ్వండి మిథున లగ్నం అనుకుందాం, లగ్నాత్తు ద్వితీయాధిపతి అండ్ లగ్నాత్తు ద్వితీయ స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, సప్తమ దశమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు అయినప్పుడు కూడా చాలామంది గురుమాదశ దశలో టోటల్గా నెగిటివ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే జాతకరీత్యా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఎదుటోడు మిమ్మల్ని కమ్యూనికేషన్ స్కిల్స్ గుర్తించట్లేదు, అక్కడ ఆటోమేటిక్ పంచమాధిపతి మైనస్. మనము గుర్తించినప్పటికీ కూడా వాడు మనల్ని ముందుకు ప్రోత్సహించడు, అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు బాబు మంచి వర్క్ చేస్తున్నావు, అసలు నీ ఎలిజిబిలిటీ ఇది కాదు, ఇప్పుడు నువ్వు ఏఎస్ఎంగా ఉన్నావు, అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా ఉన్నావు, అసలు నువ్వు మేనేజర్గా ఉండాలి. కానీ ఆ ఆపర్చునిటీ ఇవ్వడు, మెచ్చుకుంటాడు కానీ ఆ యొక్క ఫలితాన్ని నీకు అందించడు. ఎందుకు? భాగ్యాధిపతి దాంతోపాటు కూడా అష్టమాధిపతి, ఈ యొక్క భాగ్య అష్టమాధిపతుల యుతి లేదా వీళ్ళొక్క భాగ్యాధిపతి అలాగే దాంతోపాటు దశమాధిపతి చెడు గ్రహాలతో యుతి ఉండటం, ద్వితీయాధిపతి అంటే ప్రమోషన్ రిలేటెడ్ ఏదైనా మనకు మంచి ఆపర్చునిటీ ఇచ్చేది ద్వితీయాధిపతి కూడా శత్రుగ్రహాలతో ఉండటం ద్వారా ఈ ఆపర్చునిటీ అనేది ఆటోమేటిక్ మిస్ అవుతుంది. మరి ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? రాశి ప్రకారంగా మనం ఫలితాలు చూసుకుంటూ ఉంటే 2019 బాగుంది, వృశ్చిక రాశులకు బాగుంది, మేషరాశుల్లో బాగుంది అంటే బాగుంటుందా? నీ జన్మజాతకం పైవాడు రాసిన రాతని చెక్ చేసుకోవా. ఇది మనం ఏదో కమర్షియల్గా కాదు, వ్యాపార దృక్పథంగా కాదు, సమయాన్ని ఎంతో మనం చాలామంది వేస్ట్ చేసుకుంటున్నారు రాశిఫలాలు చూసుకుంటూ. రాశిఫలాలు చూడాలి, తప్పేం కాదు, కానీ నీ జన్మజాతకం పైవాడు రాసిన రాత ఒకటి ఉంది. రాశిఫలాలు అందరికీ ఒకటే, 1 కోటి మంది మేషరాశి వాళ్ళు ఉన్నారంటే మీకు యూట్యూబ్లో 1 కోటి మందికి ఒకటే ఉంటుంది. కానీ 1 కోటి మంది జాతకాలు ఒకటే ఉంటాయా? ఉండవు కదా. ఎవడి రాత వాడిది, ఎవడి సమయం పుట్టింది వాడి సమయం వాడిది, వాడి యొక్క కర్మ వాడిది, పూర్వజన్మ కర్మ వాడిది. కాబట్టి మీ జాతకాన్ని ఒకసారి నిపుణులతో ఒక్కసారి పరిశీలన చేయించుకొని నేమ్ కరెక్షన్ ఎలా ఉండాలి, నా ఇంట్లో ఎలాంటి కలర్స్ ఉంటే నాకు అదృష్టంగా మారుతుంది, ఎలాంటి డైరెక్షన్లో నేను ఉంటే అదృష్టవంతుడిగా మారుతాను, ఇవన్నీ అంబానీతో సహా టాటా బిల్లాలు కూడా పాటిస్తున్నారు. మనం ఏంటి వితండవాదాలు చేసుకుంటూ వాళ్ళు రాత్రి అయిపోయారు, కష్టపడ్డారు, కష్టపడుతూనే వీటిల్ని సహాయంగా తీసుకున్నారు, మొత్తం వీటిని నమ్మేసి బ్లైండ్గా వీటిలోనే వెళ్ళలేదు, అటు కష్టపడుకుంటూ కూడా వీటిని మనం ప్రోత్సహించుకుంటూ వెళ్ళారు, ఆప్షన్ లాగా తీసుకున్నారు.
అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈ గవర్నమెంట్ రిలేటెడ్ లేదంటే కమిషన్ ఏజెంట్స్ నేను ఏదైతే చెప్పానో కస్టమర్ రిలేషన్షిప్ ఆఫీసర్స్ వీళ్ళకి ఇబ్బంది వస్తుందంటే జ్యోతిష్య శాస్త్రరీత్యా ఈ దోషాలు ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లో ఈశాన్య మూల కూడా ఒకవేళ ఏదైనా అక్కడ చెడు బాత్రూమ్ కానీ ఉండటం కానీ స్టోర్ రూమ్ కానీ ఉండటం కానివ్వండి లేదంటే ఈశాన్యం కట్ అయి ఉండటం కానివ్వండి ఉన్నప్పుడు తప్పకుండా ఈ సమస్యలనే రవికి సంబంధించిన బలహీనం పడిపోతారు జాతకంలో రవి. రవి బలహీన పడ్డాడంటే ఆరోగ్యము రిలేషను బయట పేరు ప్రఖ్యాత అనేది రాదు, ఇప్పటికీ పేరు ప్రఖ్యాత ఇంకా డౌన్ఫాల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం చేయవలసిన పరిహారం ఏంటి గురుగారు అనుకుంటే ఏదైనా ఒకటి మట్టి కుండ కానివ్వండి చిన్నదైనా. అయితే మనకు అందరికీ తెలుసు ఈశాన్య మూలలో బరువు వేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తాను, ఇది మనం గోడ అనుకుందాం, ఈశాన్య మూల కింద బరువు మనం వేయొద్దు. అక్కడ ఏం చేయాలంటే ఈశాన్య మూలలో ఈ గోడ ఉంది కదా, ఈ గోడకి ఏదైనా చిన్న రెండు రాడ్స్ కొట్టేయండి. ఇక్కడ ఒక ఐరన్ రాడో ఇక్కడ ఐరన్ రాడో లేదా స్టీల్ వాడుకుంటే ఇంకా మంచిది, స్టీల్ రాడ్స్ ఒక రెండు కొట్టేసి దాని మీద ఏదైనా సరే కానీ వైట్ కలర్ ఏదైనా టైల్ కానివ్వండి లేదా క్రీమ్ కలర్ కానీ టైల్ దొరుకుతాయి కదా, అదొకటి దాని మీద పెట్టేసి ఆ మూలలో సన్నజాజులు ఏదైనా వైట్ కలర్ ఫ్లవర్స్ అక్కడ ఏదైనా చెట్టు పెట్టేయండి. చిన్నది ఇవాళ రేపు చిన్నవి కూడా చెట్లు దొరుకుతున్నాయి కాబట్టి వైట్ కలర్ ఫ్లవర్స్ అక్కడ ఏదైనా పెట్టేసి ప్రతినిత్యం దానికి కొంచెం జలం సమర్పించండి. ఆది సోమవారం ఈ రెండు రోజులలో ఏంటంటే అక్కడ కుదిరితే నెయ్యితో దీపం పెట్టండి. ఆది సోమవారం మాత్రం, ఆదివారం సోమవారం అది మీరు ఉదయమా సాయంత్రమా మీ ఇష్ట ప్రకారంగా ఏదైనా సరే కానీ నెయ్యితో చేసిన పాయసమా ఏదైనా నైవేద్యంగా పెట్టి అది మీరు సేవించండి. ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని సేవించండి. ఇది చేయడం వల్ల ఏమవుతుంది గురుగారు, అక్కడ చెట్టు పెట్టడం ఏంటి, అక్కడ దీపం పెట్టడం ఏంటి, అక్కడ నైవేద్యం పెట్టడం ఏంటి, నేను తింటాం ఏంటి, ఇది తింటాం వల్ల నాకు పేరు ఎట్లా వస్తుంది, ప్రఖ్యాత ఎట్లా వస్తుంది. ఈశాన్య మూల అనేది ఏంటంటే ఈశ్వరుడిది అందరికీ తెలుసు. అక్కడ ఆ స్థానానికి అధిపతి ఎవరంటే రవి. రవి ఎప్పుడైతే బలపడతాడో ఆత్మకారకుడు పితృకారకుడు అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాత పెద్ద పెద్ద అధికారుల నుంచి మనకు పరిచయాలు తీసుకురావటం మంచి ప్రాజెక్ట్స్ ఇప్పించటం మంచి కమిషన్స్ అలాగే ఉద్యోగంలో మంచి రికగ్నైజేషన్ మంచి పోస్టుకు మనకు తీసుకెళ్తారు. మరి ఆ ప్లేస్లో మనం ప్రభావంతం చేసుకుంటే అవన్నీ మనకందరికీ కావాలి కదా, పేరు కావాలి ప్రఖ్యాత కావాలి ఉద్యోగంలో డెవలప్మెంట్ కావాలి. కాబట్టి చిన్న పరిహారం ఈశాన్యములో చేస్తుండే ప్రతి ఒక్కళ్ళకి అద్భుతమైన ఫలితం అతి శీఘ్రంగా చూడవచ్చు. నమస్కారం అండి, నా పేరు సురేష్. నేను 2 ఇయర్స్ నుంచి మార్కెటింగ్లో జాబ్ చేస్తున్నాను. నాకు 2 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నానని జాబ్ సాటిస్ఫాక్షన్ అస్సలు లేదు. నాకు ఇంట్లో కానీ అటు కస్టమర్స్తో కానీ చాలా ప్రాబ్లం ఉంటుండే. అయితే ఒకసారి నా ఫ్రెండ్ కలిసినప్పుడు నా ఫ్రెండ్ ఈ గురుగారి గురించి చెప్పాడు. నేను ఒకసారి వచ్చి కలిశాను, గురుగారు నాకు కిట్ ఇచ్చాడు, అది తీసుకెళ్ళాను. నేను గురుగారు ఇచ్చారు తీసుకెళ్ళాను. ఇప్పుడు అప్పటి నుంచి నాకు కొంచెం చాలా బెటర్ అనిపించింది. అటు ఇంట్లో ఫ్యామిలీ పరంగా కానీ ఇటు కస్టమర్స్తో నా జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ బాగుంది. అయితే ఇప్పుడు నా ఫ్రెండ్కి కూడా అలాగే ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను తీసుకొచ్చాను. ఇప్పుడు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, గురువారిని కలవడం వల్ల చాలా బాగుంది. అందుకే నా ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చాను గురువారు. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్న నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధనప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్షా కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది, ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధనప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతం అవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి, కొంచెం కాస్ట్లీ ఉంటుంది, మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్, ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చు అండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు,
అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగం, ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనార్దన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది. ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము, మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి 2-3 డేస్, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనార్దన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు. జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది, అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనే చాలా అద్భుతమైన ఇది, ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధన ఆకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకు లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజలమాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలీషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామనక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురు గింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను, హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఆ ఫ్రెండ్స్లో షేర్ చేశాను, వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్కారం అండి, నా పేరు మణికంఠ, నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను.
ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను, ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇలాగ ఒక గురువు గారు ఉన్నారు, చెప్పాను చేస్తే బాగుంటుంది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను. చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు, ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను, కంపెనీలో గ్రోత్ బాగుంది, నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా, అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈరోజు. ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు, ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగ గురువు గారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయమయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి, మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్య క్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి.